హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరౌండింగ్ కోసం చెప్పుకుందాం. సరౌండింగ్ వాయిస్ అంటే ఏంటి, సరౌండింగ్ వాయిస్ ఎలా ఉంటుంది, నార్మల్ వాయిస్కి సరౌండ్ వాయిస్కి తేడా ఏంటి, ఇటువంటి యాంప్లిఫైర్లకి సరౌండ్ బోర్డులు ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చేయబోతున్నాను. సరౌండ్ బోర్డుకైనా బ్రేస్టోల్ బోర్డులకైనా వోల్ట్ ఇవ్వాలి, ఇన్ ఇవ్వాలి, అవుట్ ఇవ్వాలి. ఇక్కడ 12 వోల్ట్ ఇచ్చుకోవాలి, ఇక్కడ ఇన్ చేయాలి, ఇక్కడ అవుట్ అవుతుంది. ఏ బోర్డులకైనా ఇటువంటి బోర్డులకైనా సరే వోల్ట్, ఇన్, అవుట్ ఈ మూడు కనెక్ట్ చేసుకోవాలి. ముందుగా వోల్ట్ ఇద్దాం ఈ బోర్డుకి. సరౌండ్ బోర్డుకి 5 వోల్ట్లు కావాలి. దానికోసం ఇటువంటి రెగ్యులేటింగ్ ఐసీలు ఉంటాయి. ఇది 5 వోల్ట్ల రెగ్యులేటింగ్ ఐసీ. ఎడమ వైపులో 12 వోల్ట్ ఇచ్చుకోవాలి, సెంటర్ది గ్రౌండ్. ఇక్కడ ఉంది, ఇక్కడ 12 వోల్ట్ ఎక్కడ ఇవ్వాలంది రాసి ఉంటారు. ఇక్కడ మన బోర్డు నుంచి 12 వోల్ట్ ఎలా తీసుకోవాలంటే, ఐసీ బోర్డులో అన్నిటికన్నా పెద్ద ఫిల్టర్ ఉంటుంది, అక్కడ 12 వోల్ట్ అనేది ఉంటుంది. బోర్డులో అన్నిటికన్నా పెద్ద ఫిల్టర్ ఇది, ఇక్కడ 12 వోల్ట్ ఉంటుంది. ఇక్కడ ఉంది ఎర్త్, దీనికి ఆపోజిట్లో మెయిన్ అంటే ప్లస్. ఇక్కడ నుంచి 12 వోల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి మైనస్ ప్లస్ 12 వోల్ట్ తీసుకున్నాం. ఈ ఫిల్టర్ నుంచి 12 వోల్ట్ అని తీసుకున్నాం కదా, ఈ బోర్డుకి 12 వోల్ట్ ఇవ్వాలి, సర్క్యూట్కి వోల్ట్ ఇవ్వాలి. ఇక్కడ 12 వోల్ట్ రాశారు, అక్కడ 12 వోల్ట్ ఇచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ ఆడియో అనేది సిగ్నల్స్ ఇక్కడ నుండి వస్తాయి మదర్ బోర్డులో. ఇక్కడ అవుట్ లెఫ్ట్, అవుట్ రైట్ అని ఉంటుంది. ఇది అవుట్ లెఫ్ట్ రైట్, మధ్యది ఎర్త్. ఈ రెండు వైర్లు సరౌండ్ బోర్డు ఇన్కి చేసుకోవాలి. ఇక్కడ మదర్ బోర్డ్ నుండి వచ్చిన అవుట్ లైన్లు సరౌండ్ బోర్డులో ఇన్ దగ్గర ఇచ్చేటప్పుడు రెండు వైర్లు లెఫ్ట్ రైట్ రెండు ఇస్తేనే సరౌండ్ అనేది పనిచేస్తుంది. ఒక వైర్ ఇచ్చినట్లయితే పనిచేయదు. రెండు ఖచ్చితంగా రెండు ఇవ్వాలి. ఇది స్టీరియో బోర్డు అయి ఉండాలి, మోనో అయితే సరౌండ్ అనేది రాదు. డైరెక్ట్గా రెండు వైర్లు ప్యానల్, యూఎస్బి ప్యానల్ బోర్డు నుండి ఇన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ ముందు ఇక్కడ స్విచ్ దగ్గర ఉంది కదా, ఇవి గ్రిడ్స్ అన్నమాట, ఐసీ నుండి వచ్చిన గ్రిడ్లు ఇవి.
ఈ వైర్లు ఎక్కడి నుంచి అయితే తీస్తామో అదే ప్లేస్ నుండి ఈ వైర్స్ తెచ్చుకోవాలి. గ్రిడ్స్ ఇవి సరౌండ్ బోర్డు అవుట్కి కనెక్ట్ చేయాలి. సరౌండ్ అవుట్ అని ఇక్కడ రాసి ఉంటారు, ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది 12 వోల్ట్ బ్యాటరీ వైరు, ఇది ప్యానెల్ నుండి వచ్చిన లెఫ్ట్ రైట్ అవుట్ సిగ్నల్లు, ఇది ఐసీ దగ్గర నుండి వచ్చిన గ్రిడ్ లైన్లు. ఈ రెండు డైరెక్ట్ చేస్తే వాయిస్ నార్మల్ అయిపోతుంది. ఇది బోర్డుకి ఇచ్చాం కాబట్టి సరౌండ్ అనేది వస్తుంది.